గ్యారంటీ 2024 లో క్విక్ న్యూస్ చూద్దాం. పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో జరిగిన మ్యాచ్ లో బ్రిటన్ పై పెనాల్టీ షూటౌట్ లో 4-2 తేడాతో గెలుపొందింది భారత్. బ్యాడ్మింటన్ సెమీస్ లో లక్ష్య సేన్ డెన్మార్క్ షట్లర్ విక్టర్ ఎక్సెల్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. రేపు కాంస్య పథకం కోసం పోటీ పడబోతున్నాడు లక్ష్య సేన్. క్వార్టర్ ఫైనల్లో మహిళా బాక్సర్ లవ్లీనా ఓడిపోయింది. 75 కిలోల విభాగంలో చైనా బాక్సర్ క్వియాన్ చేతిలో ఓడిపోవడంతో పథకం చేజార్చుకుంది. పారిస్ ఒలింపిక్స్ లో 2 పథకాలు సాధించిన మను భాకర్ కు అరుదైన గౌరవం లభించింది. పోటీల ముగింపు వేడుకల్లో మహిళా పతకధారిగా వ్యవహరించబోతుంది మను భాకర్. స్టీపుల్ చేజర్ లో పోరాడి ఓడింది భారత అథ్లీట్ పారుల్ చౌదరి. 3000 మీటర్ల రేసులో 8వ స్థానంతో సరిపెట్టుకోవడంతో ఫైనల్స్ కు వెళ్లే అవకాశం చేజార్చుకుంది. ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధిస్తే అందరికీ ఫ్రీ వీసా ఇస్తానని అట్లీస్ కంపెనీ సీఈఓ మహక్ నెత్రా ప్రకటించారు. మెన్స్ 25 మీటర్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ క్వాలిఫికేషన్ లో భారత షూటర్లు విజయ్ వీర్ అనీష్ నిరాశపరిచారు. సెకండ్ స్టేజ్ లో 9వ స్థానంతో సరిపెట్టుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బెల్స్ హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో 7 స్వర్ణాలు సాధించింది. మహిళల 100 మీటర్ల పరుగులో కరీబియన్ అమ్మాయి జూలియన్ ఆల్ఫ్రెడ్ విజేతగా నిలిచింది. 10.72 సెకండ్లలో రేస్ పూర్తి చేసి కొత్త ఛాంపియన్ గా నిలిచింది. మెన్స్ 10,000 మీటర్ల రేసులో ఉగాండా రన్నర్ జోషుగా స్వర్ణ పథకం సాధించారు. ఫైనల్లో 26 నిమిషాల 43.14 సెకండ్లలో రేస్ పూర్తి చేశాడు.